ఫీలింగ్స్ వస్తున్నాయి ఫైట్స్ చూస్తుంటే కూడా అంత బాగున్నాయి సాంగ్స్ ఆసమ్ అన్న మాస్ లుక్ అసలు ఎప్పుడు అనుసూయ కొంచెం వేరే యాంగిల్లో చూసాము కానీ దీంట్లో అయితే డిఫరెంట్ ఉంటుంది ఎవరికైనా సరే దీంట్లో ఒక అంటే ముందు బిఫోర్ వి ఎవరు ఎస్టిమేట్ చేసుకోరు ఇప్పుడున్న క్యారెక్టర్సే చూస్తారు ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ ఏవైతే క్యారెక్టర్స్ చేశారో యాక్టర్స్ అవి డిసైడ్ చేసుకొని ఇది చూడకండి దీంట్లో ఏదున్నాయో అదే క్యారెక్టరే చూడండి గ్లామర్ వైజ్ అయితే అసలు చూడొద్దు క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఎట్లున్నాయి సార్ ఎలా డిజైన్ చేశారు వాళ్ళ అంటే వాళ్ళ రోల్ ఎలా ఉంది వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది ఇది మాత్రమే చూడండి అంటే స్మాల్ రిక్వెస్ట్ థాంక్యూ ఒక పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఇంత 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 షేప్స్ ఉంటాయా ఇంత డిఫరెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా లేదు అంటే ఒకటి ప్రతిది కూడా ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ గా ఉంది ప్రాపర్లీ ఆ యాచెట్ గాని ప్రతిది గాని ప్రాపర్ గా అనిపిస్తుంది అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక గంధపు చెక్కల మీద ఉండే ఆ కథాంశం అయినప్పటికీ కూడా ఆ అనసూయ గారు కావచ్చు నెగటివ్ షేడ్ లో సునీల్ గారిని డిఫరెంట్ గా చూపించడం కావచ్చు ఆ ఫహద్ ఫాజిల్ మలయాళం యాక్టర్ ని తీసుకొచ్చి ఫహద్ ఫాజిల్ ని ఒక కైండ్ ఆఫ్ కట్టప్ప రోల్ ఎలాగైతే క్యూరియాసిటీ క్రియేట్ చేశారో అదే కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ అదే కైండ్ ఆఫ్ క్లోజింగ్ అనేది పార్ట్ వన్ కి పుష్ప ద రైస్ పార్ట్ వన్ కి లభించింది అండ్ బీజే వాజ్ ఎక్స్ట్రాడినరీ అండి సమంత గారి ఆ ఊసల్రియా మామ ఊసల్రియా సాంగ్ వాజ్ ఎస్పెషల్ నల్లరికి రొమ్మ 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 నల్లరికి ఓ సాంగ్ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ మూవీ ఫర్ అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హి హస్ నెవర్ డన్ సచ్ ఎ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ వి థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ అండ్ ఈగర్లీ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2 థాంక్యూ ఆల్ స్క్రీన్ ప్లే అంటే ఆయన తీసుకెళ్ళే స్టోరీని తీసుకెళ్లే విధానం చాలా బాగుంది ఎక్కడ బోర్ అనిపించలేదు ఓవరాల్గా మీకు సీట్ ఎడ్జ్లో కూర్చొని సినిమా చూస్తారు 3 అవర్స్ పండగ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ కనిపించడు పుష్పరాజ్ మాత్రమే కనిపిస్తాడు ఓవరాల్గా మీరు ఒక పెద్ద సినిమా చూసే ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది అవుట్ స్టాండింగ్ ఫీల్ అనుకోవచ్చు ఎగ్జాక్ట్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు స్టార్ట్ అవ్వడమే వేరే కాంటినెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఎక్కడో జపాన్లో స్టార్ట్ అవుతుంది కథ అక్కడ నుంచి నేను చెప్పను ఇంకా రివీల్ చేయను స్పాయిల్ చేయను వెళ్ళి చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సమంత రియలీ సర్ప్రైజ్డ్ అస్ ఏమో అనుకున్నాను కానీ షీ లుక్స్ వెరీ హాట్ ఆన్ ద స్క్రీన్ ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్ మూవీ చాలా నచ్చింది నాకు ఇట్స్ అ పక్కా మాస్ ఎంటర్టైనర్ మేమైతే మమ్మల్ని మేము చూసుకుందామని వచ్చాము విడిడ్ అస్ రష్మికాస్ ఫ్రెండ్స్ ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిలిం చాలా బాగా నచ్చింది నాకు ఫిలిం అయితే అనసూయ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇలా చేస్తుందని కూడా మేము అనుకోలేదు యా సుకుమార్ సార్ అందరినీ చాలా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేశారు యా మాస్ సింబల్ ఆఫ్ మాస్ ఐకాన్ సర్ప్రైజ్డ్ కంప్లీట్లీ అవును నేనైతే కొన్ని సీన్స్లో అసలు సునీల్ గారేనా లేకుంటే ఇంకెవరైనా కొత్త విలన్ వచ్చారా ఇండస్ట్రీకి అనిపించింది నాకైతే ద స్టోరీ సాంగ్స్ అల్లు అర్జున్ సార్ యా ఐటమ్ సాంగ్ ఇస్ రియలీ నైస్ విన్నప్పుడు కంటే కూడా చూస్తే ఇంకా బాగుంది స్క్రీన్ పైన సెకండ్ పార్ట్ వీఆర్ వెరీ వెరీ ఎక్సైటింగ్ వెయిటింగ్ ఫర్ ఇట్ కాంట్ వెయిట్ తొందరగా చేస్తే ఎప్పుడు చూడాలి అని ఉంది నాకు కూడా దేనిలో ఇప్పుడు కంటిన్యూటీ పార్ట్లోనా మేబీ ఉండొచ్చు థ్యాంక్ యూ